అది 2014 ఎన్నికల ముందు ఇంట్లో టీవీ ఆన్ చేసినా సోషల్ మీడియా ఆన్ చేసినా జాబ్ కావాలంటే బాబు రావాలి ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తా ఇంటికో ఒక ఉద్యోగం ఇప్పించకపోతే నిరుద్యోగ ప్రతి కింద ఇంటింటికి 2000 ఇస్తా అంటూ ఊదర కొట్టినటువంటి yellow media మన చంద్రబాబు ఆ తర్వాత అధికారంలోకి మోసం చేసి వచ్చాడు ఉన్న జాబులు ఊడబీకేశాడు నిజానికి కేంద్రం నియమించిన కమల్నాథన్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2014 లో 150,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఏటా 15,000 మంది రిటైర్ అవుతున్నారు ఆ లెక్కన చంద్రబాబు దిగిపోయే నాటికి 225,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదు ఇస్తే సోమరిపోతులు అవుతారు కేవలం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మాత్రమే ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నాడేమో కానీ అందుకే చంద్రబాబు 5 ఏళ్లలో భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఎన్నో తెలుసా కేవలం 34,000 మాత్రమే 2014 లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడేమో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తారట రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తారట ఎంత అబద్ధమయ్యా నిరుద్యోగ ప్రతి విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో ప్రతి నిరుద్యోగికి నెలకు 2000 రూపాయలు ఇస్తాన్నావు ఆ లెక్కన ప్రతి నిరుద్యోగికి 5 సంవత్సరాల్లో ఒక్కొక్క నిరుద్యోగికి 120,000 రూపాయలు నువ్వు ఇవ్వాలి కానీ రాష్ట్రంలో నిరుద్యోగులు 10 లక్షల పైగా ఉంటే కేవలం 2 లక్షల మందికి అది కూడా నీ పార్టీ కార్యకర్తలకి అది కూడా ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ముందు 1000 రూపాయలు అలా భిక్షగాడి కేసినట్టు చేసి ఓట్ల కోసం మోసం చేయాలని చూసావు ఇప్పుడు మరోసారి 2023 లో ఉద్యోగం వచ్చే వరకు యువతకి నెలకు 3000 రూపాయలు నిరుద్యోగం ఇస్తానేసి మరో కొత్త డ్రామాకి తెరలేపుతున్నావయ్యా బాబు ఆహా 2014 ఎన్నికల్లో 600 వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఎక్కడ అడుగుతారో అని ఆ మేనిఫెస్టోని టీడీపీ వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి దుర్మార్గుడివి నువ్వు అందుకే అంటారు వినేవాడు వెర్రి వెంగలపైతే చెప్పేవాడు మన చంద్రబాబు అని